चिंतचिगुरु चिकेन करी तैयार चेसुकोवडानिकी कावाल्सिन पदार्थालु चिंतचिगुरु चिकेन उल्लिपायलु कारं उप्पु कोत्तिमीर पच्चिमिर्चि मुक्कलु अल्लं वेल्लुल्लि पेस्ट पसुपु गरं मसाला नूने सो चिंतचिगुरु चिकेन करी तैयार चेसुकोवडानिकी कावाल्सिन पदार्थालु एंटो चूसां कदा इप्पुडु स्टार्ट चेद्दां सो मुंदुगा मनं एं चेयालि जस्ट पैन पेट्टेसुकोनि स्टार्ट चेसुकुंदां ओके ఫస్ట్ ఇందులో మనం ఆనియన్ యాడ్ చేసుకుందాం సో నో ఆవాలు నో జీలకర్ర ఏమీ లేవు అలాంటివి ఏమీ వేయట్లేదు లేదు ఓకే yes అండ్ ఆనియన్ తో కొద్దిగా ఉప్పు ఉప్పు ఓకే మన ఆనియన్ తో కుక్ అయిపోతే సో కొద్దిగా salt చాలా మందికి చింతచిగురు ఇష్టం ఉంటుంది కానీ ఎలా చేసుకోవాలి ఏంటి తెలియదు కొంతమంది కర్రీస్ అంటే మామూలుగా కొన్ని వెజిటబుల్స్ ని కలుపుకొని అంటే బ్రింజాల్ తో అలాగే కొన్ని వెజిటబుల్స్ ని మిక్స్ చేసి చింతచిగురుని కలిపి కూరలు చేసుకుంటూ ఉంటారు పప్పు అనేది నార్మల్ గా అందరికీ తెలుసు చింతచిగురు పప్పు సో ఆనియన్స్ ఫ్రై అయ్యా యా కొద్దిగా ఫ్రై అవ్వాలి ఇంకొంచెం ఫ్రై అవ్వాలి ఇది అంటే ఇది మనకు మామూలుగా కొంచెం బ్రౌనిష్ కొంచెం లైట్ కలర్ కొద్దిగా సాఫ్ట్ అయితే సరిపోతుంది కంప్లీట్ బ్రౌన్ కాదు ఓకే सो ఆనియన్ కొద్దిగా సాఫ్ట్ అయిపోయింది హ ఇందులో మనం కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందాం పసుపు అండ్ పచ్చిమిర్చి ఒకసారి మంచి కలుపుకుందాం yes చూసారా ఆ ఆయిల్ లో పసుపు వేసిన వెంటనే ఆ ఎల్లోనెస్ అనేది అలా వచ్చేస్తుందన్నమాట నేను పులిహారకి జనరల్ గా ముందు ఆయిల్ వేసేస్తాం ఆ పసుపునెస్ బాగా వస్తుందన్నమాట సో మనకి పచ్చిమిర్చి కూడా కొద్దిగా పచ్చివాసన పోయింది ఇందులో మనం మన చికెన్ యాడ్ చేసుదాం సో ఓకే ఫస్ట్ వచ్చేస్తున్నాడు మన హీరో యా చికెన్ తో పాటు కొద్దిగా అల్లం పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ yes అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఎక్కువ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే నాన్ వెజిటేరియన్ కదా సో కొద్దిగా ఎక్కువ అల్లం పేస్ట్ యాడ్ చేస్తున్నాను అండ్ ఒకసారి మంచి కలిపేసుకుందాము yeah सो चिकेन कंपारेटिवली मन एपूने अंदर की तेस विषय अंत वाने की मल्ल कन्ट उड़कड़ा चला तुंदर आई सो टाइम तस्कोटी चाल मंद चिकेन करी से प्रिफर से बिकाज़ इट इज़ लेस टाइम टेकिंग सो मनम इक चिकेन वेसकना उड़काले कदा सो योप च्रेक श्रीकांत ओके सो मैं चिंतचिगुरु चिकेन करी तैयार मैं चिकेन वेसकना का उड़काले काबट्टी షెఫ్ స్పెషల్ సో మనం చింతచిగురు చికెన్ కర్రీ తయారు చేసుకుంటున్నాము అండ్ చికెన్ వేసుకున్నాక కాస్త ఉడికింది ఇప్పుడు ఏంటి నెక్స్ట్ నెక్స్ట్ మనందులో కొద్దిగా కారం కారం yes సో కారం వేసుకున్నాం కదా యా కారం వేసుకున్నాక మనం కొద్దిగా మగ్గనేవాలన్నమాట ఫస్ట్ ఒక చికెన్ ఒక 5 టు 10 మినిట్స్ ఇదలో 5 10 మినిట్స్ సరిపోతుంది సో మనం కొద్దిగా మగ్గనిద్దాం మనం లిడ్ పెట్టేసుకొని యా సో మన వాటర్ ఏ యాడ్ చేసుకోక ముందు లిడ్ పెట్టేసాం yes లిడ్ పెట్టేసాం సో కొంచెం ఆవిరిలో బాగా కారం అలాగే చికెన్ పీసెస్ ఇవన్నీ బాగా ఉడకాలి సో ఒక మేబీ ఒక 5 నిమిషస్ టైం పడుతుందని అనుకుంటా లెట్స్ వెయిట్ ఫర్ 5 నిమిషస్ ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం yes మూత పెట్టాము ఒక 5 నిమిషాలు లెట్స్ సీ ఉడికిందేమో చికెన్ యా ఉడికిందా yes ఉడిపోయింది చికెన్ చాలా ఫాస్ట్ yes సో ఒకసారి మంచి కలిపేసుకుందాము సో ఘాటుగా కారం అది వేసాం కదా సో మిర్చి స్పైసెస్ ఘాట్ అన్నమాట ఇప్పుడు ఇందులో మనం salt అడ్జస్ట్ చేసుకుందాం ఫస్ట్ మొదట్లో కొంచెం వేసుకున్నా మళ్ళీ వేసుకోవాలి అండ్ కొద్దిగా గరం మసాలా అండ్ కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా కొత్తిమీర ఒకసారి కలిపేసుకుందాం ఇంతకి చింతచిగురు ఇంకా యాడ్ చేయలేదేంట అబ్బా అని ఆడియన్స్ అందరూ చూస్తున్నారు కదా చింతచిగురు ఎప్పుడు మనం ఫస్ట్ యాడ్ చేయము చింతచిగురునే కాదు ఎటువంటి పులుపు పదార్థం ఏదైనా మనం చికెన్ లో ఫస్ట్ యాడ్ చేయము అండ్ టమాటో కూడా ఇంతకు ముందు చెప్పాను
చికెన్ లో మనకి చికెన్ ఉడికాక టమాటాను యాడ్ చేసుకోవాలన్నమాట. ముందే టమాటా యాడ్ చేసుకున్నాం అనుకోండి మనకి చికెన్ రబ్బర్ అయిపోతుంది అన్నమాట. ఎందుకంటే అందులో ఉన్న యాసిడ్స్ ఏవవుతున్నాయో చికెన్ ని కొద్దిగా లైక్ రబ్బర్ లా చేస్తాయి. అందుకని చెప్పి చికెన్ మగ్గాక టమాటా వేసాం అనుకోండి అప్పుడు ఆల్రెడీ మగ్గిపోయింది, అది రబ్బర్ అయ్యే ఛాన్స్ లేదు. అందుకని చికెన్ యాడ్ చేశాక అది కుక్ అయ్యాక టమాటా యాడ్ చేసుకోండి. అండ్ ఇది కూడా పుల్పే కాబట్టి నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. అండ్ దట్ ఆకు, ఆకు కాబట్టి చాలా ఫాస్ట్ గా అయిపోతుంది ఫ్రై అని. సో చింత చిగురు వేసేసి ఒక్కసారి మంచిగా కలిపేసుకుంటే సో ఇక చక్కగా మనం ఉప్పు కంటెంట్ కరెక్ట్ గా వేసుకున్నాము, అలాగే కారం కూడా పచ్చిమిర్చి కారం రెండు వేసుకున్నాము. అండ్ ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ చికెన్ అండ్ చింత చిగురు. ఇంకింతకన్నా ఒక గొప్ప కర్రీ ఈ రోజు మీకు ఏం కావాలి, చికెన్ వెళ్ళి తెచ్చుకుంటే చింత చిగురు కూడా వెళ్ళి తెచ్చుకుంటే ఫాస్ట్ గా చేసుకోవచ్చు. సో ఇది బాగా మగ్గినట్టేనా? Yes, మగ్గినట్టే. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. ఓ వాటర్ కూడా యాడ్ చేస్తామా? మూత పెడదామా? 2 మినిట్స్. Yes. సో 2 మినిట్స్ మూత పెడితే అది మగ్గిపోతుంది. Yes, మగ్గిపోతుంది. కొంచెం గ్రేవీ లాగా అవుతుంది. గ్రేవీ లాగా అవుతుంది. ఓకే. సో ఒక 2 నిమిషాలు మనం వెయిట్ చేద్దాం. ఓకే. సో ఒక 2 నిమిషాలు చక్కగా మూత పెట్టి చింత చిగురు చికెన్ ని బాగా ఫ్రెండ్స్ చేసాము. అయిపోయినట్టేనా? Yes, అయిపోయింది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని Yes, సర్వింగ్ బౌల్ తీసుకుంటే Yeah, అయిపోతుంది. ఓకే. సో అయిపోయింది కదా? Yes, రెడీ అయిపోయింది. ఓకే. సో చింత చిగురు చికెన్ కర్రీ రెడీ అండి. చాలా డిఫరెంట్ కాంబినేషన్, సూపర్ కాంబినేషన్, టేస్టీ కాంబినేషన్. సో మరి దీన్ని మీరు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే చింత చిగురు చికెన్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. చింత చిగురు చికెన్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చింత చిగురు, చికెన్, ఉల్లిపాయలు, కారం, ఉప్పు, కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, గరం మసాలా, నూనె. చింత చిగురు చికెన్ తయారు చేసుకునే విధానం, ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆ ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కొంచెం ఉప్పు వేసి బాగా దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో కొంచెం పసుపు, పచ్చిమిర్చి ముక్కలు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు చికెన్ మిక్స్ చేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత కొంచెం కారం వేసి 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించాలి. 5 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి కొంచెం ఉప్పు, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా చింత చిగురుని కూడా మిక్స్ చేసుకుని ఒకసారి బాగా కలిపి కొంచెం నీళ్లు పోసి ఈ మిశ్రమాన్ని బాగా మగ్గించాలి. అలా రెడీ అయిన చింత చిగురు చికెన్ ను ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా అలాగే డిఫరెంట్ గా ఉండే చింత చిగురు చికెన్ కర్రీ రెడీ.